తెనాలి మార్కెట్ యార్డ్లో ఈనాడు ప్రభుత్వ యంత్రాంగం జరుపుతున్నటువంటి రైతు భరోసా యాత్రలో భాగంగా ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశం ఎంతవరకు పరిమితమైందంటే రైతు సమస్యలు ఎక్కడ కూడా చర్చించల. ఈ జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, కరువు మండలాలు ఎన్నున్నాయి, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ఏంటి, వాటిని గురించి ప్రస్తావించలా. ఈ సంవత్సరం వర్షపాతం పూర్తిగా ఫెయిల్ అయ్యే నిన్న మొన్నటి వరకు కృష్ణా నదిలో వాళ్ళ నీళ్లు రావటం కూడా ఆలస్యమైతే నాట్లు ఎంతవరకు పడ్డాయి అనేది సమీక్షించలా. వేసిన మెట్ట పంటలు ఎంతవరకు పాడైపోయినాయి, వాళ్ళకి ఏమైనా మనం చేయాలనేది గురించి సమీక్షించలా. అట్లానే రాబోయే సీజన్లో ఎంతవరకు నీళ్లు వస్తాయి అనే దాని గురించి రైతులకు భరోసా ఇవ్వాలా. రబీ పంటలు ఎప్పటి నుంచి మొదలవుతాయి అనే దాని గురించి మాట్లాడాల. రైతులు కనీస మద్దతు ధర ఏ మేరకు ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మంచిదా కాదా అనే విషయాన్ని వీళ్ళు ప్రస్తావించలా. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేంజ్ చేస్తే, మార్చితే 75% నుంచి 25% తగ్గిస్తే ఇది అన్యాయం అనే మాట మాట్లాడాల. అదిగాక ఈ సంవత్సరం ఆ 25% కూడా తీసేస్తాం, మొత్తం మీరే ప్రొక్యూర్ చేసుకోవాలి, గవర్నమెంట్ ఇమీడియాకి సంబంధం లేదు అని అన్నా కూడా దాని మీద మీరు రియాక్షన్ ఏమి చెప్పలా. కాబట్టి రైతులకు సంబంధించి మీరు ఏమి సమీక్షించినట్టు, రైతులకు సంబంధించిన పెట్టి చెప్పి కొంచెం అధికార యంత్రాంగంతో రైతులందరినీ అక్కడ తీసుకొచ్చి మీరు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, బహుశా వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో కేబినెట్ విస్తరణ జరుగుతుంది కాబట్టి ఎవరు ఎంత పోటీపడి ముఖ్యమంత్రి గారిని పొగిడితే అన్ని ఎక్కువ మార్కులు పడతాయని, అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే అంత ఎక్కువ మార్కులు పడతాయని దానికి పోటీ పడ్డారు తప్ప రైతుల సంక్షేమాన్ని గురించి, రైతుల విషయాన్ని గురించి మాట్లాడలేదు. పట్టిసీమ జాతికి అంకితం చేశారు, నీళ్లు వదిలారు, అంత ఆర్భాటంగా చేశారు, దాని పైలాన్లు గట్టెత్తుకున్నారు, వెంటనే 24 గంటలు గడవకముందే అక్కడ గళ్ళు పడి నీళ్ళన్నీ కొల్లేరులో పోయినాయి, దాని గురించి మీరు మాట్లాడలా. అది కూడా రైతులకు సంబంధించిన విషయమే కదా. దానిలో జరిగిన అవినీతిని గురించి మీరు మాట్లాడలా. కుటుంబరావు గారేమో మన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా ఉండి ఆయన ఒక రాజకీయ ఉపన్యాసం చేస్తే, నువ్వు కాదయ్యా రాజకీయ ఉపన్యాసం చేసేది, మేమున్నాం, నువ్వేదైనా ఫిగర్స్ ఉంటే చెప్పని ఆయన మాట్లాడలా. రైతు రుణమాఫీని గురించి వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు, ఈనాడు ఎంత తీర్చారు, 7000 కోట్లు తీర్చంగానే మొత్తం అయిపోయిందని 24000 కోట్లు తీర్చేసామన్నట్టు వాళ్ళు చెప్పుకుంటామంటే ఎంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏమీ లేదు. ఆ విషయాన్ని గురించి మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు సింగపూర్లో పర్యటన చేస్తూ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా, అక్కడ పోలీస్ వ్యవస్థ చాలా బాగుంది, అక్కడ భద్రత లేకుండా మనం తిరగచ్చు, భారతదేశంలో అయితే అంత పోలీసులను పెట్టుకొని భద్రతా వలయంలో తిరగాల్సి వస్తుంది అని అక్కడ వాళ్ళకి మీకు ఇక్కడ భద్రత లేదు అని వాళ్ళకి చెప్పిన విధంగా ఆయన మాట్లాడుతుంటే అది అవమానకరంగా లేదేమో ఆయన ఆలోచించలా. కాబట్టి నిన్న జరిగినటువంటి తెనాలి మార్కెట్ యార్డ్లో జరిగిన రైతుల పేరుతో జరిగిన ఆ సమావేశం, అది రైతు భరోసా యాత్ర కాదు, రైతులకు ఇచ్చిన భరోసా లేదు, హామీలు లేవు, అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వరకే పరిమితం అయ్యారు. ప్రజలందరూ గమనిస్తున్నారు, దీనికా మనల్ని పిలిచిందని విస్తుపోతా ఉన్నారు.